పాట పాడదాం అనుకున్నాను, మళ్ళీ అంత మంది ఉన్నారు కదా వినట్లేదు. ఆల్రైట్ వద్దా, అందుకే అండి పాడలేదు. ఓకే అర్జున్ ఇంకో క్వశ్చన్. ఏంటి? పొద్దున్నే లేవగాని నీకేం గుర్తొస్తుంది? పొద్దున్నే లేవగాని ఆహా ఏం మేకప్ వేసుకోవాలి, ఏం డ్రెస్ వేసుకోవాలి, ఇలాంటి క్వశ్చన్. అట్లాంటి కాదు తర్వాత మా ఆయనకి ఏం వంట చేసి పెట్టాలో. నా సంగతి తెలుసుకోవాలంటమ్మా మీరు వంట అడిగితే ఎలా చెప్పండి, నేను వంట చేస్తానా? చెయ్యనంట. ఓకే అందులో అంత స్పెషల్ ఏముంది? మాస్టర్ షెఫ్స్ వాళ్ళు మనకి పాయసాలు, బొబ్బట్లు, బూరెలు, గారెలు, పిండి వంటలు అన్ని చేసి ఎలా చేయాలో నేర్పిస్తారంట. అవన్నీ నేర్పిస్తారు ఎప్పుడు? మరి అయితే ఇప్పుడు చూడండి పర్ఫార్మెన్స్ తర్వాత మా ఆయనకి ఇంట్లో రోజు పిండి వంటలే. మరి ఆలస్యం ఎందుకు? లెట్ అస్ వెల్కమ్ అవర్ టాప్ మాస్టర్ షెఫ్ టు పర్ఫార్మ్ దిస్ కేక్. మన ఇంటి వంట. అండ్ పార్టిసిపెంట్స్ ఆర్ నీరజ, పూర్ణిమ, నీలిమ సుభాషిణి అండ్ జయశ్రీ. కాకపోతే అందరూ నిశ్శబ్దంగా ఉంటేనే దేవ్ గారు కర్టెన్ ఓపెన్ చేస్తారన్నారు. అసలే జయశ్రీ గారు ఉన్నారు, జాగ్రత్త. యు వాంట్ టు ఫాలో ద స్కిట్, ప్లీజ్ మేక్ ఇట్ సైలెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అరిసెలు బూరెలు వడలు, ఆబడ్డ బోండలు, కజ్జికాయలు, కరకరలాడు జంతికలు, కమ్మని గుమ్మను లేపి చిత్తులు. హాయ్, హలో, నమస్తే. అబ్బా, పండగనగానే పసందైన ఆ విందు భోజనం గుర్తొచ్చి నోరు ఊరిపోతోంది నాకు. మన ట్యాగ్ లేడీస్ చాలా బాగా వంటలు చేస్తారు కదా అని సరదాగా ఒక వంటల కార్యక్రమం చేద్దాం అనుకున్నాం. శ్రీ వికారి నామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ మా ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రోగ్రామ్కి యాంకర్ నేను, నా పేరు ప్రియదర్శిని. ఈరోజు మనకి రకరకాల పసందైన వంటల్ని పరిచయం చేయడానికి గెస్ట్ వచ్చారండి. ముందుగా పాయసం ఎలా చేయాలో చెప్పడానికి మహాలక్ష్మి గారిని పిలిచేద్దాం. వెల్కమ్ మహాలక్ష్మి గారు. ఏమండి మహాలక్ష్మి గారు, పొరపాటున మహానటి ఫ్యాషన్ షోకి వెళ్ళబోయి ఇటు వచ్చారా ఏంటి? ఇది వంటల కార్యక్రమం అండి. మాకు తెలుసమ్మా, కానీ కట్టు పొట్టు బాగుంటేనే అందరికి గౌరవం అని మా బామ్మ చెప్పేది. అందుకే పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి ఇదిగో ఈ నగలన్నీ పెట్టుకుని హెయిర్ స్ట్రైటింగ్ చేయించుకుని కాస్త మేకప్ వేసుకుని వచ్చేసరికి ఈ మాత్రం అయిందమ్మా. సరే సరే, బాగానే ఉన్నారులేండి, ఈ చీర కూడా బాగుంది. సిల్లుకు జగదాంబ సెంటర్ నుంచి మా బామ్మ కొని పంపించింది. సర్దుకోవడం కాస్త ఆపితే మన కార్యక్రమం మొదలు పెట్టచ్చు. అలాగేనమ్మాయి, నేనేమన్నా వద్దన్నానా ఏమిటి? సరే అయితే పాయసం రెసిపీ చెప్పండి. అంతకంటే ముందు మీ అందరికి ఆ పాయస విశేషాలు చెప్పాలి. పాయసం తయారు చేయడం అనేది ఒక కళ, ఒక వసీకరణ మాత్రం లాంటిది అనుకో. పెళ్లి కావలసిన వాళ్ళు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి. నిజంగానే ఇదేదో చాలా లాభసాటి వ్యవహారంలా ఉందే, పాయసం ఎలా చేయాలో ఇక్కడైనా చెప్పండి. నాకు ఈ పాయసం ఎవరు నేర్పించారు అడగకుండా ఎలా చేయాలో చెప్పు, ఎలా చేయాలో చెప్పు అంటే వెంటేస్తున్నాను. సరే చెప్పండి, ఎవరు నేర్పించారు? ఇంకెవరు, మా బామ్మ. మా బామ్మ ఇంకా ఏం చెప్పిందంటే పాయసం గురించి వాళ్ళకి వీళ్ళకి ఫ్రెండ్స్ కి గట్రా అస్సలు చెప్పకూడదని చెప్పింది అమ్మాయి. ఇది మా ఫ్యామిలీ సీక్రెట్. అయ్యో అలా అంటారా, పాయసం రెసిపీ మరి? భలే ఉన్నావు అమ్మాయి నువ్వు, కబుర్లో పెట్టి అన్ని నేర్చేసుకుందామనే. అబ్బా ఆశ దోశ, నా దగ్గర నీ పప్పులేం వడకం అనుకో. మనం ఎంత అడిగినా ఇక ఈవిడ స్పెషల్ పాయసం ఎలా చేయాలో మనకి చెప్పదని అర్థమైంది. ఓకే థ్యాంక్ యూ మహాలక్ష్మి గారు, పాయసం చేయడం గురించి తప్ప అన్ని విషయాలు చక్కగా చెప్పారు. వస్తానమ్మాయి. చూసారు కదండి,
నగలన్నీ ఎలా చేయించుకోవాలో తెలిసింది కదా. ఇక మీరందరూ ఆ పని మీద ఉండండి చెప్తా. నెక్స్ట్ వస్తున్నారు నీరజ గారు, చూద్దాం ఏమంటా చెప్తారో. వెల్కమ్ నీరజ గారు. హలో, ఏంటండి ఏం చేస్తున్నారు? అదమ్మా, నీరోజు లో కొన్న ఇంత ఎక్స్పెన్సివ్ డ్రెస్ వేసుకుని కుక్కరీ షోకి వచ్చానని ఫేస్బుక్ లో పోస్ట్ చేసుకోవద్దు. అబ్బా, దీనికి ఎన్ని లైక్స్ వస్తాయో, ఇంకెన్ని కమెంట్స్ పెడతారో. మీ సోషల్ మీడియా అప్డేట్స్ అయ్యాయంటే ఇక ప్రోగ్రామ్ మొదలెడదాం. వన్ సెకండ్, లాస్ట్ పిక్చర్. ఓకే, ఏమడిగా? మీరు ఏ రెసిపీ మాతో షేర్ చేసుకోబోతున్నారు? మిగతా పార్టిసిపెంట్స్ అంతా మహా అయితే ఒక్క రెసిపీ చెప్తారేమో, నేను చూడ ఎన్ని చెప్తాను. వావ్, మల్టిపుల్ రెసిపీసా? చెప్పండి చెప్పండి. ఒక్కటేం కర్మ, సిరిని పిలిస్తే 100 చెప్తుంది. ఈ సిరి ఎవరబ్బా? సిరి తెలీదా? మార్నింగ్ టు నైట్ పిలిచే పేరే కదా. ఓ, సిరి యాపా. ఓకే, దాంట్లోంచి ఏ వంటల గురించి చెప్తారు? మీకేం కావాలి? ఇటాలియన్, మెక్సికన్, చైనీస్, అమెరికన్, థాయ్, కాంటినెంటల్ ఆర్ ఫ్యూజన్? అమ్మో, మన తెలుగు వంటలే అనుకున్నా, మీరు ఇంటర్నేషనల్ డిషెస్ తో వచ్చేసారే. వెరీ ఇంట్రెస్టింగ్. అయితే ఏది పిక్ చేద్దాం? నా ఫేవరెట్ ఇటాలియన్. ఇటాలియన్ డిషెస్ ఏమైనా చెప్తారా? డన్. ఇటాలియన్ లో ఏం కావాలి? సూప్, సాలడ్, పిజ్జా, పాస్తా ఆర్ లజానియా? సరే, పాస్తా చెప్పండి. ఫెట్టుచినే అల్ఫ్రెడో, పెన్నే, బొటాయ్, విత్ చీజ్ ఆర్ వితౌట్ చీజ్? ఏదో కాస్త తినగలిగేది చెప్పండి. ప్రెప్ టైం 10 minutes ఆర్ 5 minutes? ఏదో ఒకటి చెప్పండి. ఇక్కడ క్వశ్చన్స్ అయినా చెప్పేది ఉందా? నీ నెంబర్ ఇవ్వు, లింక్ వాట్సాప్ చేస్తాను. యు నో ఐ యామ్ ఎ టెక్కీ. సరే, చాలా థాంక్స్ అండి. టెక్నాలజీ ఇలా కూడా వాడొచ్చు అని చాలా బాగా చెప్పారు. వన్ లాస్ట్ సెల్ఫీ ప్లీజ్. ఓకే బాయ్. ఈవిడికి అందం మీద శ్రద్ధ అన్నం మీద లేదు. ఇన్ని ప్రశ్నలు అడిగింది సరే, ఇంతకీ ఏమంట గురించి చెప్పిందో మీకు ఏమన్నా అర్థమైందా? ఇంత హైటెక్ మనం తట్టుకోలేం గాని మన తెలుగు వంటలే మనకి బెటర్. ఇక మన నెక్స్ట్ గెస్ట్ పూర్ణిమ గారు, మనకు గార్లు ఎలా చేయాలో చెప్తారు. పూర్ణిమ గారు, ప్లీజ్ వెల్కమ్. నమస్కారం అండి. ఈయన మా ఆయన శివప్రసాద్ గారు. భర్త అడుగు జాడల్లోనే భార్య నడవాలంటారు కదండి, అందుకనే ఆయనతో కలిసి వచ్చాను. నమస్కారం అండి శివ గారు, మీరెంత అదృష్టవంతులండి, ఎంత అనుకోమైన భార్య దొరికింది మీకు. ఓహో, ఈవిడికి ఎలా అర్థమైందా? ముందు ముందు బాగా తెలుస్తుందండి. సరే, అయితే గార్లు ఎలా చేయాలో చెప్తారా? ఏమండి చెప్పమంటారా? చెప్పు చెప్పు. నాకు ఏం చేసినా ఆయన్ని అడిగే చేయటం అలవాటండి, అంతే కదండి. అంతేగా? అంతేగా? అబ్బా, ముందుగా మినప్పప్పుని నీడల్లో నానపెట్టాలండి, అదంతా కష్టపడి నేనే చేసేస్తానండి. చేసేస్తుందండి, చేసేస్తుంది. ఆ పప్పు బాగా నానాక మెత్తగా రుబ్బాలండి. అయితే గ్రైండర్ లో రుబ్బే కన్నా రుచిగా ఉండాలని. మరీ ఏం చేస్తారు? ఇంటి విషయాలు చెప్పకే. చెప్పండి చెప్పండి, రుచిగా రావాలంటే ఏం చేస్తారు? అది ఆయనే రోట్లో రుబ్బేస్తారండి. చెప్పేసింది. ఏదో ఫన్ గా ఉంటుందని ఇక్కడికి వస్తే నాకు ఈ ఫ్రస్ట్రేషన్ తప్పేట్లేదు. ఇక నా ఆసనం వేయాల్సిందే. ఆయన రుబ్బటం అయ్యాక ఆ పిండిలో కాస్త ఉప్పు, కాస్త కారం నేనే కలిపేస్తానండి. కలిపేస్తుందండి, కలిపేస్తుంది. అప్పుడు ఆ పిండిని గారెలుగా ఒత్తుకొని నూనెలో వేయించాలండి. అమ్మో, నూనంటే నాకు కొంచెం భయం కదండి, అందుకనే ఆయనే వేయించేస్తారండి. నలుడు భీముడికే తప్పలేదు ఈ వంట తంట, ఇంకా నేనెంత? అతియే ప్రత్యక్ష దైవం అంటారు కదండి, అందుకే ఆ గారెల్ని ముందుగా ఆయనకే పెడతానండి. చూసారా, నాకే ముందు పెడుతుంది. ఆయన తిని బాగుందంటే అప్పుడు నేను తింటానండి. ఒకవేళ బాగాలేకపోతేనో? బాగాలేకపోతేనా? ఏముంది, మరుసటి రోజు ఆయనకే లంచ్ బాక్స్ లోకి పెట్టేస్తాను. చాలా థ్యాంక్స్ పూర్ణిమ గారు, మాకు గారెలు ఎలా చేయాలో, కాదు కాదు మీ వారితో గారెలు ఎలా వేయిస్తారో చాలా బాగా అర్థమైనట్లు చెప్పినందు. నువ్వే వచ్చి వాళ్ళే ఇకపై తిరనాళ్ళే. చూసారు కదండి మీరు, ఓ అని పడి పడి పనిచేయడం కాక
కాస్త మీ వాళ్ళని ఎలా వాడాలో కూడా నేర్చుకోండి. మనలో అనమాట, ఆ విషయంలో నేను మహా ఎక్స్పర్ట్ అండి. ఇక మన లాస్ట్ గెస్ట్ సావిత్రి గారు మనకి ఏ వంట గురించి చెప్తారో చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ సావిత్రి గారు. ఏమండి సావిత్రి గారు, ఇటు ఇటు. ఓ ఇక్కడున్నావా, లైట్లు వేసుకోకుండా ఇట్లా చీకట్ల నిలబడ్డం ఏంది? మీరు ముందు ఆ షేడ్స్ తీస్తే అన్ని సరిగా కనిపిస్తాయి. ఈ అద్దాలు పెట్టుకుంటే మస్తు జంకాయిస్తానని మా ఆయన చెప్తే పెట్టుకున్నా, కానీ తీసుడు మర్చిన. మంచిగా వచ్చేలే. వామ్మో, ఈవిడ పేరు సావిత్రి అనుకున్నా, కానీ ఇవి నోరిప్పితే బీసిక్స్ ఛానల్ తీన్మార్ సావిత్రిలా ఉందే. ఆ మంచిగున్నా మంచిగున్నా. అప్పటి సంధి అందరినీ పిలిచినావు, నన్ను ఎంతకు పిలుస్తలేవు. అస్సలు పిలుస్తావో లేదో అని చాలా బుగులు పడ్డే చెల్లె. అయ్యో పిలవకుండా ఎట్లా ఉంటానండి. ఇంతకీ ఈ రోజు మాకు ఏ వంట గురించి చెప్పబోతున్నారు? నాకు వంకాయ అంటే చాలా ఇష్టం. వంకాయతో ఏదన్నా వంట చెప్పమంటారా? తాజా కూరలలో రాజా ఎవరండి, ఇంకా చెప్పాలా వంకాయేనండి. బాబోయ్ ఈవిడేంటి వంకాయ అనగానే ఇలా మైమర్చిపోతోంది? ఇందాక మహాలక్ష్మి గారు వచ్చి తన పాయసం అనుకున్న మాత్రం చెప్పారు. చూస్తుంటే మీరు కూడా బాగానే నగలు వేసుకున్నట్లున్నారు. మీకు కూడా అలాంటి సిగ్నేచర్ డిష్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎందుకు లేదు, ఉంది. నీకు సకినాలు అంటే తెలుసా? ఆ తెలుసు తెలుసు. నేను ఎప్పుడన్నా సకినాలు చేస్తానంగానే మా ఆయన దవడలు పట్టుకొని మస్తు పరిశాన్ అయ్యకుంటా నీకు దండం పెడతా. ఇప్పుడు ఏ సకినాలు చేయదు గాని నీకేన్నగా కావాలనో చెప్పే చేపిస్తా అంటాడు. గట్ల ఎందుకు అంటాడో నాకైతే సమజ్ కాదు. కానీ మొత్తానికి సకినాల పేరు మీదనే నాలుగైదు ఆరాలు చేయించుకున్న చెల్లే. గా సకినాలు ఎట్లా చేయాలని చెప్పమంటావా? అమ్మో వద్దొద్దు. ఇందాక మహాలక్ష్మి గారి టిప్పే బాగుంది అనుకున్నా, ఈవిడ టిప్ ఇంకా బాగున్నట్లుందే. సరే ఈ రెండిట్లో మీకు ఏది వీలైతే అది ఫాలో అయిపోండి చెప్తా. ఏమండి అవేమి వద్దు గాని అందరూ ఇష్టపడే పులిహోర రెసిపీ చెప్పండి. పులిహోరనా? గంతేజీ తడినావా? సరే తి గదే చెప్తా. ఏం పులిహోర చెప్పమంటావు? చింతపండ, మామిడికాయనా, నిమ్మకాయనా, దానిమ్మకాయనా, దెబ్బకాయనా? ఇన్స్టెంట్ పులిహోరనా, విత్ స్పైసా, వితౌట్ స్పైసా? ఏం చెప్పమంటావు? వదిలేస్తే ఈ వెళ్ళి నెవర్ ఎండింగ్ లా ఉంది. ఇన్ని రకాల పులిహోరలా, ఏదో ఒకటి చెప్పండి. ఏ పులిహోరైనా చేసుడు ఒకటే తీరు. కాయ గోసుడు, రసం బిండు, అన్నానికి గల్పుడు, ఇంత ఉప్పేసి పూ పెట్టుడు, గంతే. థ్యాంక్స్ అండి, మాకు ఈ రెసిపీ ఇంత బాగా కట్టే కొట్టే తెచ్చి అన్నట్లు చెప్పినందుకు. ఉత్తగనే థ్యాంక్స్ ఎప్పుడు కాదు, ఇంటికి పోయి నువ్వు కూడా చెయ్యాలి. ఏంది చేస్తావా? చేస్తా చేస్తానండి. అవసరంలే, నిన్ను చూస్తుంటే నాకేందో డౌట్ కొడుతుంది. గిట్లా యాంకరింగులు అనుకుంటే తిరుగుడేనా, లేకుంటే ఇంట్లో మా మరిదికి ఇంత వండి పెట్టుడేమన్నా ఉందా? నీకేమైనా వంటలు చేయొస్తాయి అసలు? వచ్చొచ్చండి, కానీ ఇప్పుడు ఏ రెసిపీ చెప్పమని అడగకండే. అడిగినా నువ్వేం చెప్పేటట్లు కనిపిస్తలేవులే. సరే తి పోయేస్తా చెల్లె. ఈవిడ ఇంత పొడవు లిస్ట్ చదివి ఏదైనా చేయడం ఒకే పద్ధతి అని ఎంత సింపుల్ గా తేల్చిందో చూడండి. పేరుకి నలుగురు వచ్చారు, ఒక్కరైనా కాస్త పద్ధతిగా వంట చేసే విధానం చెప్పారా అసలు? మరొక్కసారి పార్టిసిపెంట్స్ అందరూ రావాలి. మొత్తానికి వీళ్ళ రెసిపీలు విన్న తర్వాత ఇది మా ఇంటి వంట కాదు, వీరి వంట తింటే మంట, మనకెందుకు వచ్చింది ఈ తంట అని ఈ ప్రోగ్రాం పేరు మార్చేయాలనిపిస్తుంది. వీళ్ళలా కాకుండా మీరైనా కాస్త రుచిగా వండుకొని తినండి. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి ఇదే కార్యక్రమం అస్సలు చేయనని మీకు హామీ ఇస్తూ సైనింగ్ ఆఫ్ మీ ప్రియదర్శిని. అప్పళాలు పులిహోర తప్పళాలు వచ్చారే పాయసాలు ఎల్ల నాకే చాలు. వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి బిందు ఒక్కొక్క నాకే ముందు. శివప్రసాద్ గారు ఫర్ యాక్సెప్టింగ్ దిస్ రోల్. హీ స్పెషల్ అపియరెన్స్ మేడ్ దిస్ స్కిట్.
complete without hearing good idea when possible. Thank you so much.